ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి వారము దేవుడు తన యొక్క వాక్యంతో మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాది దేవా, నీ కృపలో వర్ధిల్లింప చేసిన సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలను నీ యొక్క అధికారంలోనికి తీసుకో ప్రభా. యేసయ్య, నువ్వు సహాయంను దయచేయండి. నా యొక్క ఆలోచనలను తలంపులు అన్నిటినీ తీసివేసి సర్వశక్తి మాత్ర నీ యొక్క అభిషేకంతో నింపి నువ్వే వారితో మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకొని ఘనపరచగలరని, నీ శక్తితో నింపగలరని, నీ గొప్ప కార్యంతో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా విలాప వాక్యములు 2:19 విలాప వాక్యములు 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లలు ప్రాణమును కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మోగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం హృదయ కుమ్మరింపు ప్రార్థన. మరొకసారి చెప్తానండి, హృదయ కుమ్మరింపు ప్రార్థన. ఇక్కడ మనం చదివిన వాక్యంలో ప్రార్థన చేయండి అని మనం చదివాం కదండి, ప్రార్థించండి, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించండి. రేయి మొదటి జామున, అసలు మనకి రేయిలో ఎన్ని జాములు ఉంటాయంటే 4 జాములు ఉంటాయండి. అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొదటిది, రెండవదిగా 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవది, తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవది, తర్వాత 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒకటండి. 4 జాములు ఉంటాయి. అంటే నువ్వు నిద్రపోకముందే నువ్వు ప్రార్థించాలని అర్థం. మనము ఈ యొక్క లోకంలో ఈ యొక్క శరీరానుసారంగా మనం ఊపిరి పీల్చుకోకుండా బ్రతకలేం. మనకు ఆహారం ఉన్నా లేకపోయినా ఊపిరి మాత్రం మనం పీల్చుకొని ఉండాలి, అలాగే పీల్చుకుంటూ ఉండాలి, బ్రీత్ మనం తీసుకుంటూ ఉండాలి, లేకపోతే మనము బ్రతకలేము. అలాగే ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన లేకుండా వెళ్తున్నారంటే మనము ఏదో బ్రతుకుతున్నాము అనుకుంటాం, కానీ అసలు ఎప్పుడో మనం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మనం ఎప్పుడో చనిపోయిన స్థితిలో ఉంటామండి. అందుకే చెప్తారు, ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు, ప్రార్థన లేని జీవితం ఆశీర్వాదం లేని జీవితం అని. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అసలు ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాలను మనం 3 విషయాలను ఈ యొక్క వారం మనం తెలుసుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము హృదయ కుమ్మరింపు ప్రార్థన. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరి కొరకు ప్రార్థించాలి, ఎట్లా ప్రార్థించాలి.
మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరి కొరకు ప్రార్థించాలి, అసలు ఎవరి కొరకు ప్రార్థించాలని చెప్తున్నారండి. వాక్యానుసారంగా విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, నీ యొక్క పసిపిల్లల కొరకు ప్రార్థించాలి. అయ్యో నా ఇంట్లో పసిపిల్లలు లేరే, నా ఇంట్లో చిన్నపిల్లలు లేరే, నా పిల్లలందరూ పెద్ద అయిపోయారే అని అనుకుంటున్నారేమో. పసిపిల్లలు అంటే వారు ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో ఇంకా లోకానుసారంగా బ్రతుకుతూ, ఇంకా లోక ఆశల వైపు తిరుగుతూ, ఇంకా ఈ యొక్క లోకంలో ఎన్ని సాధించినా, ఎంత గొప్ప డిగ్రీలో ఉన్నా కూడా, ఎంత మంచి స్కూల్లో చదువుతున్నా కూడా, వారు తన యొక్క సృష్టికర్తను వారు తెలుసుకోకపోతే వారు దేవుని దృష్టిలో పసిపిల్లలుగానే ఉన్నారు. వారి గురించి దేవుడు ఈరోజు నీ యొక్క పసిపిల్లల గురించి ప్రార్థించు. వారు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదేమో, వారు ఇంకా దేవుణ్ణి రుచి చూడలేదేమో, వారు ఇంకా దేవుణ్ణి దేవుడికి ప్రార్థన చేసే స్థితి వారికి రాలేదేమో, వాక్యం చదివే స్థితి వారికి ఇంకా రాలేదేమో. నీ యొక్క పసిపిల్లలు, ఆధ్యాత్మికంగా ఉన్న పసిపిల్లల గురించి ప్రార్థించమని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారండి. దేవుడు మనం ప్రార్థించగలము, కానీ వారిలో కార్యం జరగాలి అంటే మనం దేవుడి గురించి చెప్పగలం, నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, కానీ వారిని ప్రతిరోజు కూర్చోబెట్టి చేయలేం కదా. ప్రతిరోజు మనకున్న ఆ యొక్క బిజీ షెడ్యూల్లో కానీ, మనకున్న ఉరుకుల పరుగులో జీవితంలో కానీ ఇలాంటి కూర్చోబెట్టి చేయలేని పరిస్థితి. కానీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ కార్యాన్ని వారిని దేవుడు మాత్రమే దర్శిస్తాడు. వారికి వారిగా ప్రార్థన చేసుకునే స్థితిని దేవుడు ఇస్తారు, వారికి వారిగా బైబిల్ చదివే స్థితిని ఇస్తారు. ఎవరి గురించి ప్రార్థన చేయాలో అర్థమైంది కదండి. నీ గృహంలో ఉన్న ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉన్న పసిపిల్లల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి. మనకి కన్నీటి ప్రార్థన, హృదయాన్ని కుమ్మరింపు ప్రార్థన ఎప్పుడు వస్తుందండి? ఏదైనా స్థితి మన కంట్రోల్లో లేనప్పుడు, లేకపోతే ఏదైనా స్థితి మన యొక్క నియంత్రణలో లేనప్పుడు, హృదయమంతా కన్నీటితో, హృదయమంతా బాధతో, ఆ బాధంతా మన కన్నీటితో దేవుడు ఎదుట సాగిలపడి మనం ప్రార్థన చేస్తాం. ఇది కూడా అలాగే అండి. నా బిడ్డలు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో, ఇంత భయంకరమైన లోకంలో, ఎటు చూసినా పాపము కనబడే లోకంలో, ఎటు చూసినా ఎంతో అవకాశాలు ఉన్నాయండి వారికి ఈ లోకంలో ఆ యొక్క చెడు అలవాట్లకు అలవాటు పడిపోవడానికి, ఆ యొక్క లోకం వైపు చూడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అటువంటి లోకంలో నా బిడ్డలు నీ సన్నిధికి దూరం అవుతున్నారు ప్రభా అని హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయాలి. అర్థమైంది కదండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలంటే నీ హృదయాన్ని కృమ్మరించి. మనము ఈ లోకానుసారంగా ఎన్నో చదువులను ఎంతో ఇస్తామండి, కానీ మనం దేవుణ్ణి కూడా వారికి పరిచయం చేయాలి. అందుకని ప్రభా నా బిడ్డలు తప్పిపోకూడదు ప్రభా, ఎంతగానో లోకానుసారంగా ఆశీర్వదింపబడుతున్నారు, ఆ ఆశీర్వాదం శాశ్వతంగా వారు మాత్రమే అనుభవించాలి. ఆ ఆశీర్వాదంలో వారు ఉండాలి అంటే వారితో దేవుడు ఉండాలండి. ఎంతకాలం ఉంటామండి మన కుటుంబంలో? ఎంతకాలం చనిపోకుండా ఉంటారు తల్లిదండ్రులు? ఎంతకాలం పిల్లలతో ఉంటారు? కానీ వారితో యుగ యుగాలు దేవుడు వారితో ఉంటారు. కాబట్టి నువ్వు వారి గురించి ఎట్లా ప్రార్థన చేయాలంటే, వారు ఒక ఎమర్జెన్సీ కేసులో ఉన్నారు. ఎంత అంటే ఆ యొక్క స్థితి నీ యొక్క నియంత్రణలో లేదు, నీ కంట్రోల్లో లేదు. కాబట్టి వారి కోసము హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అర్థమైంది కదా అండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉన్న పసిపిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనము ఎట్లా ప్రార్థన చేయాలంటే, వారి యొక్క జీవితం నా కంట్రోల్లో లేకుండా పోయింది అని ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఇంకా అయిపోయింది ప్రభా నా జీవితం, ఆ విధంగా ఉన్నారు వాళ్ళు, నిన్ను తెలుసుకోలేకపోతున్నారని నీ కన్నీరును అక్కడ గార్చగలిగితే దేవుడు వాళ్ళని దర్శిస్తాడండి. నీ కన్నీటిని దేవుని సన్నిధిలో ప్రభా అని వాడి స్థితిని ఒక్కసారి గమనించండి. దేవుడు లేకపోతే వాళ్ళు బ్రతకగలరా అండి? నువ్వు ఎంతకాలం ఉంటావు వాళ్ళతో? నువ్వు ఎంతకాలం అసలు ఎటువంటి స్నేహాలు వాళ్ళు కలిగి ఉన్నారు నీకు నాకు తెలుసా అండి? తెలియదు కదా. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే వారిని కాపాడుతుంది. ఆ ప్రార్థనే వారిని చెడు యొక్క స్నేహాలు చేయకుండా, చెడు స్నేహాలకు దూరం చేస్తూ, చెడు అలవాట్లకు దూరం చేస్తూ దేవుడు వైపు తిరిగేటట్లుగా దేవుడు వారిని దర్శిస్తారండి. నువ్వు
ప్రార్థన చేయకుండా ఏదో కలవరపడిపోయినని అన్ని ఇచ్చేసాను నా నా బిడ్డలకి నేను అన్ని ఇచ్చేసాను నా కుమార్తెకి నేను అన్ని ఇచ్చేసాను నా కుమారుడికి నేను నేను నా యొక్క ఈ లోకానుసారంగా నా బాధ్యతను చాలా మంచిగా నెరవేర్చాను అది మంచిదే కానీ అంతకంటే గొప్పది దేవుడి గురించి వారికి చెప్పాలి దేవుడి గురించి దేవుడు వారు దేవుడు నీ వారు తెలుసుకోవాలని నువ్వు నేను కన్నీటితో హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి మన యొక్క వాక్య ప్రసంగ అంశం హృదయ కుమ్మరింపు ప్రార్థన మొట్టమొదటిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలి రెండోదిగా మనకు అనిపిస్తా ఉంటది ఎందుకు పిల్లల కోసం ప్రార్థన చేయాలి అవును కదా అండి ఎందుకు ప్రార్థన చేయాలి పిల్లల కోసం వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వారి గురించి ప్రార్థన చేయాలి ఆకలితో ఉండడం ఏంటంటే మా ఇంట్లో ఆహారం సమృద్ధిగానే ఉంది కదా మా ఇంట్లో అంత సమృద్ధిగానే ఉంటుంది కదా వారికి ఆకలితో ఉండి ఉండడం ఏంటి అదేనండి ఆధ్యాత్మికంగా మనం చదివిన వాక్యంలో ఆధ్యాత్మికంగా వారు మూర్ఛలు ఉన్నారు అని ఉంది ఆధ్యాత్మికంగా వాళ్ళు పడిపోయి ఉన్నారండి మూర్ఛలో ఉన్నారంట వాళ్ళు ఒక పడిపోయిన స్థితిలో ఉన్నారంట అందుకని నువ్వు నేను ప్రార్థన చేయాలి నిజంగా ఈ లోకానుసారంగా ఈ శరీరానుసారంగా నీ బిడ్డలకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక అనారోగ్యం వస్తే నువ్వు ఎంతగా విలవిలలాడిపోతావండి ఎంతగా నువ్వు ఏ మంచి హాస్పిటల్ ఎంత అప్పు చేసైనా ఎవరి కాళ్ళు పట్టుకోనైనా నీ బిడ్డ ఆరోగ్యాన్ని నిలబెట్టాలని నువ్వు ప్రయాసపడతావు కదా దేవుడు ఈరోజు చెప్తున్నారు నీ యొక్క బిడ్డలు ఆధ్యాత్మికంగా మూర్ఛిల్లిపోయారు ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నారు అటువంటి అనారోగ్యంతో ఉన్నారు పడిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు వారి గురించి నువ్వు ప్రార్థన చేయవా ఆకలితో ఉన్నారు ఆకలితో ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నారు వారు వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకోసం ప్రార్థన చేయాలంటే నీ బిడ్డలు మూర్ఛిల్లిపోయి ఉన్నారు కాబట్టి అవునండి మనం మనం ప్రార్థన చేయాలి ఏదో అనుకుంటాము మనల్ని నేను బాగా నా బిడ్డల్ని పెంచుతున్నాను నేను బాగా నా బిడ్డల్ని పోషిస్తున్నాను నేను బాగా నా బిడ్డలకి ఏది అవసరమో అది ఇస్తున్నాను అది ఇస్తున్నావండి అంత బాధ్యతగా చేస్తున్నావు కానీ అంతకంటే గొప్పది ఆయనని తెలుసుకునేటట్లు నువ్వు చేయకపోతే నీ యొక్క ఇచ్చిన పనిని నువ్వు తండ్రిగా తల్లిగా కొంచెం మాత్రమే విజయం చెందినట్టు పూర్తిగా నీ యొక్క నీ బిడ్డల జీవితంలో నువ్వు పూర్తిగా బాధ్యత నెరవేర్చినట్టు కాదండి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా మూర్ఛిల్లిపోయారమ్మా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో తెలీదు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయో నీకు తెలుసా నువ్వు చూస్తావు నువ్వు ఉన్నంతసేపు నువ్వు చూస్తూ ఉంటావు వాళ్ళు కాలేజ్ కానీ స్కూల్కి కానీ జాబ్కి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు వాళ్ళ యొక్క చూపులు ఏ విధంగా ఉంటాయో నీకు తెలుసా నీకు వారిలో వారిని ఏం చేయగలవు వారిలో దేవుడు లేకపోతే వారి యొక్క జీవితాన్ని సంతోషంగా పవిత్రంగా కొంతమందికి ఆశీర్వాదకరంగా వాళ్ళు గడపగలరా ఒక్కసారి ఆలోచించండి అందుకే దేవుడు చెప్తున్నారు నువ్వు ప్రార్థన చేయి నేను కార్యం చేస్తాను నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి ఆధ్యాత్మికంగా వారు మూర్ఛిల్లు ఉన్నారు కాబట్టి వారి కోసం నువ్వు ప్రార్థన చేయి నేను కార్యం చేస్తాను అందుకు ఏసయ్య ఒక మాట అంటారండి ఆ మాటను మనం ఒకసారి చూద్దామా లూకాసు వార్త 23:27 లూకాసు వార్త 23:27 గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి లూకాసు వార్త 23:27-28 ఏసయ్య సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది స్త్రీలు ఏడ్చారంట ఏసయ్యను చూసి చాలామంది ఆ యొక్క ఏసయ్య పడుతున్న బాధను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నందుకు ఆ యొక్క కొరడాలతో కొట్టున్నందుకు ఏసయ్యను చూసి చాలామంది స్త్రీలు ఏడుస్తుంటే ఏసయ్య వారి వైపు తిరిగి అప్పటికే ఏసయ్య ఎంతో భయంకరమైన కొరడాలతో రక్తంతో బాధతో సిలువను మోస్తూ పడిపోతూ లేస్తూ ఉన్న స్థితిలో ఏసయ్య వారి ఆ యొక్క స్త్రీల వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తము మీ యొక్క మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పారంట
ఏడవడం ఏంటండి? నా కోసం ఏడవద్దు. మీరేదో నేను శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను, నేను తిరిగి లేస్తాను, నేను మరలా పరలోకానికి వెళ్ళిపోతాను. కానీ ఈ లోకంలో ఉన్న మీకోసం, మీ పిల్లల కోసం కన్నీరు కార్చి, మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయండి, ఏడవండి. నా సన్నిధిలో, నా సన్నిధిలో నన్ను చూసి కాదు, మీ పిల్లల జీవితాలు చూసి, మీ కుటుంబాలను చూసి ఏడవండి అని దేవుడు చెప్తున్నారు. తర్వాత వచనంలో ఇంకొక మాట చెప్తారండి, ఎందుకు ఏడవమంటున్నాడో తెలుసా? యేసయ్య దేవుని సన్నిధిలో వారి కోసం ఎందుకు ప్రార్థన చేయమంటున్నారో తెలుసా? 29వ వచనంలో చూద్దామండి. ఎందుకు అంటే, ఇదిగో గొడ్రాలను కనని గర్భమును పాలియని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. చూసారండి, యేసయ్య ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క కాలంలో ఏం జరుగుతుందో చెప్పేశారు. గొడ్రాలు ధన్యురాలంటారంట, కనని గర్భాన్ని ధన్యురాలంటారంట. అంటే ఆ పిల్లల వల్ల ఆ యొక్క గృహాలు ఎంతగా, ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయో యేసయ్య హెచ్చరించారు. కాబట్టి అక్కడున్న యెరూషలేము కుమార్తెలకు దేవుడు చెప్తున్నారు, నా కోసం ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, హృదయాన్ని కృమ్మరించి నా సన్నిధిలో ఏడవండి. ఎందుకంటే కనని గర్భాన్ని, గొడ్రాల్ని ధన్యురాలనే రోజులు వస్తున్నాయి. అటువంటి భయంకరమైన స్థితిలో నీ బిడ్డలు వెళ్తారు, అటువంటి భయంకరమైన పాపంలో నీ బిడ్డలు వెళ్తారు. కాబట్టి నువ్వు వారి కోసం కన్నీటితో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయని. కొన్ని సంవత్సరాల క్రితమే యేసయ్య సిలువను మోస్తూ భారంతో, రక్తంతో ఉన్నప్పుడే ఆయన భారనంతా పక్కన పెట్టి, ఇది చాలా ఎమర్జెన్సీ, నీకు చాలా చెప్పాల్సిన మాట కాబట్టి దేవుడు ఆ యొక్క యెరూషలేము స్త్రీలకు చెప్పాడండి ఆ మాట. ఎవరన్నా కొన్ని క్షణాల్లో చనిపోతారనగా ఏదైనా ఏదైనా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తారు కదండి, ఏదైనా ముఖ్యమైన విషయాన్ని, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని, భవిష్యత్తులో ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా అది, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్తారు. యేసయ్య కొన్ని నిమిషాలలో, కొన్ని గంటలో యేసయ్య చనిపోబోతున్నారు, శిలువ మరణం పొందబోతున్నారు. అప్పుడు ఆ మాట యెరూషలేము కుమార్తెలకు చెప్పారండి, నా కోసం ఏడవద్దు, నీ పిల్లల కోసం, నీ కోసం, నీ పిల్లల నిమిత్తం ఏడవండి అని. అది ఎంత ఇంపార్టెంట్ అండి, అది ఎంత ప్రాముఖ్యం అండి, మనం ఒక్కసారి ఆలోచిద్దామా? అందుకే చెప్తున్నాడు, హృదయ కృమ్మరింపు ప్రార్థన కావాలి. నీ పిల్లల కోసం వేడు, గొడ్రాలు, ఆ కనని గర్భం ధన్యురాలు అనే రోజులు రాబోతున్నాయి. అటువంటి భయంకరమైన రోజుల్లో నీ పిల్లలు వెళ్తారు, నీ కుమార్తె వెళ్తుంది, నీ కుమారుడు వెళ్తారు, వారు తప్పిపోతారు. కాబట్టి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు వారిని విడిచిపెట్టాడు, దేవుడు వారిని కాచి కాపాడతాడు. కాబట్టి నీ ప్రార్థనే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కాలేజీలో ఎవరితో స్నేహం కలిగి ఉన్నారో తెలీదు, ఎలా ఉన్నాయో వారి మాటలు తెలీదు, వారి ప్రవర్తన ఎలా ఉందో, వారు ఏమి ఆలోచిస్తున్నారో నీకు తెలీదు. కానీ నువ్వు ప్రార్థన చేయగలవు. ఆ సమస్తాన్ని అధికారంలోకి తీసుకోగలిగిన, వారిని సృష్టించిన దేవుడికి నువ్వు మొరపెట్టగలిగితే అంతా ఆయన అధికారంలోనికి తీసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? నీ బిడ్డలు మూర్ఛరిల్లారు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? యేసయ్య కొన్ని నిమిషాల్లో శిలువ మరణం పొందేటప్పుడు యేసయ్య చెప్పిన మాట, అది ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, హృదయ కుమ్మరింపు ప్రార్థన. మొట్టమొదటిగా ఏంటి అంటే, ఎవరి కోసం ప్రార్థించాలి, ఎట్లా ప్రార్థించాలి. రెండవదిగా, ఎందుకు పిల్లల ప్రాణం గురించి ప్రార్థించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ధన్యులు. ధన్యులు అంటే ఏంటండి, అర్థం ఏంటండి? మూడవదిగా, ప్రార్థించే తల్లిదండ్రులను కలిగిన పిల్లలు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటండి? ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు, నీ పిల్లలు ఆశీర్వదింపబడమే కాదు, నువ్వు కూడా ఆశీర్వదింపబడతావంట. ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ధన్యులు. ఇంగ్లాండ్ దేశంలో సుజన్నా వెస్లీ అనే ఒక స్త్రీ తన యొక్క 9 మంది పిల్లల కోసం ప్రతిరోజు ప్రతి రాత్రి జామున ప్రార్థన చేస్తూ ఉంటే, చివరి బిడ్డ దగ్గరకు వచ్చే తర్వాత, చివరి బిడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెన్ అనేటప్పటికీ చాలాసార్లు తెల్లవారిపోయిందంటది.
చాలాసార్లు తెల్లవారిపోయేదంట. అంతగా తను ప్రార్థించేదంట. రాత్రంతా తన 9 మంది బిడ్డలు పడుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, వారి పడకల దగ్గరికి వెళ్ళి, వారు పడుకున్న స్థలాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆమెన్ అనేటప్పటికి తెల్లవారిపోయేదంట. అందుకే దేవుడు తనకు పుట్టిన జాన్ వెస్లీని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక దైవజనుడిగా, అలాగే చార్లెస్ వెస్లీని ప్రఖ్యాతి గాంచిన సంగీత విద్వాంసుడిగా దేవుడు నిలబెట్టాడండి. చూసారా అండి, ఆ ప్రార్థన వ్యర్థమైపోయిందా? అంతేకాకుండా సెయింట్ ఆగస్టిన్ అనే దైవజనుడు ఆ తల్లి గురించి, తన యొక్క తల్లి గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్తారండి. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఆ కన్నీటి ప్రవాహంలో నేను దేవుడి దగ్గరికి కొట్టుకొని వచ్చానని చెప్తారండి. మరలా చెప్తానండి, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను నా దేవుని దగ్గరికి కొట్టుకొని వచ్చాను. ఆ ప్రవాహంలో నేను నా దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్తారు. ఇటువంటి సాక్ష్యం నీ మనకుందా అండి? మన కుటుంబంలో, మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? నా తల్లి నా గురించి ఈ విధంగా ప్రార్థన చేస్తుంది, నా తండ్రి నా గురించి ఈ విధంగా ప్రార్థన చేస్తారు. నిజంగా మీరు ప్రార్థన చేస్తే మీరు నిజంగా ధన్యులండి, మీరు నిజంగా ఆశీర్వదింపబడిన వారు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని మీ కుమార్తెలకు, మీ కుమారులకు మీరు ముందుగానే ఆ యొక్క బ్యాంకులో ఎలా అయితే మనం పెట్టుకుంటామో, ఎలా అయితే కుమారుల కోసం, కుమార్తెల కోసం ఆస్తులను కొంటామో, ఇప్పుడే మీరు ఆధ్యాత్మికంగా వారు నిలబడాలని మీరు ఇప్పుడే ఆ యొక్క ఆస్తిని పెడుతున్నారు, కూడబెడుతున్నారు ఆస్తిని. మనం ప్రార్థించాల్సింది సాతాను మన ఇంట్లో ప్రవేశించిన తర్వాత, సాతాను మన యొక్క బిడ్డల జీవితంలో ప్రవేశించిన తర్వాత కాదండి, ప్రవేశించక ముందే వాళ్ళు బాగున్నా కూడా బాగలేకపోయినా కూడా మనం ప్రతిరోజు ప్రార్థించాలి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? వారు దారి తప్పిపోతున్నప్పుడు, వారి మాట వినినప్పుడు మనం ప్రార్థన మొదలు పెడతాం. ఆ యొక్క కంచెను మనం అప్పుడు వేస్తాం. ఆ కంచె లోపలే ఉంటాడు సాతాను. మనం ఆ యొక్క లోపలికి ప్రవేశింపక ముందే మన బిడ్డల చుట్టూ, మన కుమార్తెల చుట్టూ, మన కుమారుల చుట్టూ నువ్వు కంచె వేయగలిగితే సాతానికి నీ యొక్క కుమారుడి మీద, నీ యొక్క కుమార్తె మీద అధికారం ఉండదండి, అధికారం ఉండదు. కానీ ఆ కంచె లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఫలితం లేకుండా పోతుంది. నిజంగా అండి, నువ్వు కన్నీటితో నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డ గురించి చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయగలిగితే పెద్దయిన తర్వాత నా కుమారుడు తప్పిపోతున్నాడు అని నువ్వు ఏడ్చే స్థితిని దేవుడు కల్పించాడండి. మన అంత గొప్ప దేవుడు, నీ కన్నీటిని విలువిచ్చే దేవుడు. నువ్వు నిజంగా చిన్న వయసు నుంచి కన్నీటితో హృదయాన్ని కుమ్మరించి నీ పసిపిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే వారు పెద్దవారైన తర్వాత నా పిల్లలు దారి తప్పిపోతున్నారు, నా పిల్లలు మాట వినటలేదు అన్న స్థితిని దేవుడు కలిగించాడు. యోబు వారి పిల్లలు ఏదో తప్పు చేశారని కాదు, కానీ ఎక్కడ తప్పు చేస్తారో అని అనునిత్యము దహన బలులు అర్పించేవాడంట యోబు. చూసారా అండి, మనం కూడా హృదయాన్ని కృమ్మరించి, ప్రభా నా బిడ్డల చుట్టూ నా ప్రార్థన కంచెను నేను వేస్తున్నానయ్యా, నా బిడ్డల చుట్టూ నేను ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయమును దయచేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారండి. చూసారా అండి, అసలు ఎవరి కోసం ప్రార్థించాలో చూసాము, ఎందుకు ప్రార్థించాలో చూసాము, అంతేకాకుండా ఎట్లా ప్రార్థించాలో చూసాము. ఒక ప్రార్థన కలిగిన జీవితాలు కలిగి ఉంటే ఏ విధంగా ఉంటాయో, ఆ కంచెను ఎలా వేసుకోవాలని చూసాం. ఇంకా ఎందుకండి ఆలస్యం చేస్తున్నావు? ఈ రోజు నుంచి నీ బిడ్డల కోసం ప్రార్థించు. ఇంకా ఏమి సమయం గడిచిపోలా, నీ బిడ్డలు అయ్యో సమస్తం అయిపోతుంది, ఊబిలో వెళ్ళిపోతున్నారే, పాపంలోనికి వెళ్ళిపోతున్నారే, ఆ యొక్క వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారే అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, ఇప్పటికైనా నువ్వు ప్రార్థించు. ఇప్పటికైనా సమయం పోలేదు, ఇప్పటికైనా దేవుడు రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు, ఇప్పటికైనా నీ బిడ్డకు కంచె వేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, ఇప్పటికైనా నీ బిడ్డను వెనక్కి తీసుకురావడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు ప్రార్థించడానికి. నువ్వు లోకానికి, సమస్తానికి అధికారి అయిన ఆయనకు నువ్వు మొరపెడుతున్నావు కాబట్టి నువ్వు విశ్వాసంతో, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో, ప్రభా నేను చిన్నప్పటి నుంచి చేయలేకపోయానయ్యా, ఎప్పటి నుంచో చేయలేకపోయినానయ్యా, ఇంత ఎదిగినా కూడా నా బిడ్డ ఆధ్యాత్మికంగా పసి బాలుడిగా, పసి బిడ్డగా, పసి కుమార్తెగానే ఉందయ్యా, ఒక్కసారి వారిని దర్శించు ప్రభా, ఇప్పటి నుంచి నేను వారి గురించి ప్రార్థన చేస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ నువ్వు తీసుకుంటావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారండి.
దేవుడు నీ కుటుంబాన్ని నీ పిల్లలను నిలబెడతారు. నీ కన్నీటి ప్రవాహంలో ఎలా అయితే సెయింట్ ఆగస్టిన్ తన యొక్క తల్లి గురించి సాక్ష్యం ఇచ్చారో, తరతరాలు ఒక తండ్రి గురించి ఒక తల్లి గురించి నీ బిడ్డలు వాళ్ళ పిల్లలకి చెప్పే సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావండి. అటువంటి సాక్ష్యం మన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. నా తల్లి ప్రార్థించింది కాబట్టి, నా తండ్రి ప్రార్థించాడు కాబట్టి నా జీవితం ఇంత పవిత్రంగా ఇంత ఆశీర్వాదకరంగా, కొంతమందికి నేను ఒక ఇన్స్పిరేషన్గా నేను ఉండగలుగుతున్నాను అని నీ బిడ్డలు చెప్పగలగారండి. అటువంటి జీవితం వారికి అనుగ్రహించాలంటే నీ యొక్క మోకాలు దేవుని సన్నిధిలో వంగాలండి. నువ్వు కన్నీరు కార్చాలి నీ బిడ్డల గురించి. నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. నీ బిడ్డల కోసం రేయి మొదటి జామునే లేచి ప్రార్థించు. రేయి మొదటి జామున్ అంటే మనకు అర్థమైంది కదండి, 4 జాములు ఉంటాయని. 12 సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటలలోపు 3 అవర్స్ 3 గంటలు నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం, నీ కుటుంబంలో ఉన్న నీ కుమార్తె గురించి, నీ కుమారుడు గురించి, నీ కుటుంబం గురించి నువ్వు మోకరించగలిగితే దేవుడితో గడిపిన ఏ ఒక్క సమయం వ్యర్థం కాదండి. దేవుడితో ఉన్న ఏ ఒక్క సమయం కూడా వ్యర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే గడపాలి అని ఆశిస్తావో నువ్వు ఇంకా గడుపుతూ దేవుణ్ణి ఇంకా నువ్వు స్తుతిస్తూ సమయం తెలియకుండా నువ్వు ఆయన్ని గడుపుతావండి. ఆయనలో నువ్వు గడుపుతూ ఉంటావు. దేవుని నేను ఎంతగానో హెచ్చిస్తాడు, నీ బిడ్డలను ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎక్కడైతే వాళ్ళు లోటును చూస్తున్నారో, ఆరోగ్య విషయంలో వారు అనారోగ్య పాలవుతున్నారేమో ప్రతిసారి, లేదా వారు చదువులో సరిగ్గా రాణించలేకపోతున్నారేమో, ప్రతి విషయంలో దేవుడు వారిని ఆశీర్వదించడం, ఒక్కొక్క మెట్టు ఎక్కించడం నువ్వే కళ్ళారా చూస్తావు. ఇది మా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా బిడ్డ జ్ఞానం కాదు, అది దేవుడే నన్ను నిలబెడుతున్నాడు అని నీ నోటి ద్వారా సాక్ష్యం చెప్పిస్తారండి. అంత గొప్ప శక్తి ఉందండి ఈ యొక్క ప్రార్థనలో. రేయి మొదటి జామున హృదయాన్ని కృమ్మరించి చేసే ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. పరిస్థితులను మారుస్తారు దేవుడు. పరిస్థితులు అన్నిటినీ మార్చివేసి దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థిద్దామా, ఈ రోజు నుంచి ప్రార్థిద్దామా, దేవుని సన్నిధిలో మొరపెడదామా, హృదయాన్ని కృమ్మరించి రేయి మొదటి జామున ప్రార్థిద్దామా అండి. దేవుడు తప్పకుండా నిన్ను నన్ను గొప్పగా నిలబెట్టగలడండి, గొప్పగా ఆశీర్వదించగలడు. కానీ నువ్వు కమిట్మెంట్ తీసుకోవాలి. నీ ద్వారానే ప్రభా, ఒక ఎమర్జెన్సీ కేసులో ఉన్నారేమో నీ బిడ్డలు, నీ కుమార్తె కుమారుడు, నీ ద్వారానే ప్రభా నువ్వు మాత్రమే చూడగలవయ్యా, నువ్వు మాత్రమే నిలబెట్టగలవయ్యా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే ఆయనకు అప్పగిచ్చేస్తావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని కృమ్మరిస్తావో, నీ బిడ్డల స్థితి చూసి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు కూడా నీ కార్యాన్ని చేసి చూపిస్తారు. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. యేసయ్య, హృదయ కృమ్మరింపు ప్రార్థన చేయమని నువ్వు చెప్తున్నావు. ఆశ్చర్యకరుడా, నువ్వు సహాయం దయచేయండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ, నీ కృపలో వారిని నిలబెట్టి సర్వోన్నతుడ వారి కుటుంబం కోసం వారిని నిలబడడానికి తండ్రి యేసయ్య వేకువనే లేచి ప్రభా యేసయ్య, నిద్రపోయినప్పుడు ప్రభా యేసయ్య, వేకువగానే ఉండగానే తండ్రి యేసయ్య, చీకటిగా ఉండగానే లేచి ప్రార్థించే ఆ స్థితిని ప్రభా, ఏదో అలారం పెట్టుకొని ప్రభా మేము లేవడం కాదు, కానీ మాకు అదొక అలవాటుగా అయిపోవాలి తండ్రి. సహాయంను దయచేయండి, నీ గొప్ప కార్యంతో నింపండి. నువ్వు తట్టి మమ్మల్ని లేపి ప్రార్థించే వ్యక్తులుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. మా కుటుంబం ప్రార్థన ధూపంతో వర్ధిల్లాలి ప్రభా యేసయ్య. ఆ రేయి మొదటి జామున ప్రార్థించే గొప్ప కృపను మా అందరికీ దయచేయండి సర్వాధికారి. నువ్వు సహాయంను దయచేయండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి. నువ్వు తోడయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ శక్తితో నింపి నువ్వు తోడుగా ఉండి నడిపించగలరాడు యేసయ్య. ఈ వాక్యాన్ని ఎవరైతే చూశారో తండ్రి, వారి బిడ్డల కోసం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ప్రార్థించాలి నేను అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం తండ్రి యేసయ్య వారి జీవితకాలం పాటించడానికి వాళ్ళ యొక్క కుమార్తె విషయంలో, కుమారుడి విషయంలో గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు కళ్ళారా ఆధ్యాత్మికంగా ఈ లోకానుసారంగా కళ్ళారా చూసి నిన్ను మహిమపరిచే స్థితిలో సాక్ష్యంలోనికి వారిని నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని, నువ్వు తోడుగా ఉండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి,
హృదయ కృమ్మరింపు ప్రార్థన మన అందరం కూడా చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఈ సంవత్సరంలో వెళ్దామండి. హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించి మనం ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను, ఈ లోకానుసరమైన ఆశీర్వాదాలను పొందుకొని మనల్ని చూసినప్పుడు దేవుని బిడ్డలు అనే సాక్ష్యాన్ని మనం పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును హృదయాన్ని కృమ్మరించి చేసే ప్రార్థన వీరులుగా దేవుడు మిమ్మును నిలబెట్టునుగాక. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.